హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. మన తెలుగు సినిమా డైరెక్టర్లందరూ ఒక రూట్ అయితే, మన ఆర్జీవి మాత్రమే ఎప్పుడూ సపరేట్ రూట్లో ఉంటారు. సో మిగతా డైరెక్టర్లందరూ ఏంటంటే ఒక ఫిక్షనల్ వేలో, ఒక కొత్త తరహా చిత్రాన్ని, ఒక ఎంటర్టైన్మెంట్ వేలో తీస్తే, సో ఆర్జీవి గారు ఏంటంటే ఇప్పుడు సొసైటీలో జరుగుతున్నటువంటి విషయాల మీద ఎంత చేస్తే కాంట్రవర్సీ అవుతుంది, జనాలు ఎంతమంది ఎక్కువ తిట్టుకుంటారు, సో నేను ఎప్పుడు ఎంతసేపు న్యూస్లో డిబేట్లో కూర్చోవచ్చు అని ఆలోచిస్తుంటారేమో. సో ప్రస్తుతం అటువంటి ఒక రెండు సినిమాలే మనం అందరికీ తీయాలనుకుంటున్నారు. సో ఆ సినిమానే వ్యూహం అండ్ శపథం. సో ఈ రెండు సినిమాలకు సంబంధించి చాలా కాంట్రవర్సీలు వచ్చాయి. ప్రస్తుతానికి వ్యూహం సినిమా అయితే చాలా కాలంగా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. యాక్చువల్లీ ఈ సినిమాని ఫిబ్రవరి 23న రిలీజ్ చేస్తా అని చెప్పారు. సో వ్యూహం సినిమా 23న రిలీజ్ అవ్వాలి, శపథం సినిమా మార్చి 1న రిలీజ్ చేస్తానని ఆర్జీవి చెప్పడం జరిగింది. బట్ రేపు సినిమా రిలీజ్ అనగా ఈ రోజు మాత్రం సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ఆర్జీవి అయితే చెప్పడం జరిగింది. సో ఈ వ్యూహం అనేటటువంటి సినిమాని మార్చి 1న, శపథం సినిమాని మార్చి 8న రిలీజ్ చేస్తున్నట్టు ప్రెజెంట్ అయితే అప్డేట్ ఇచ్చారు ఆర్జీవి గారు. అండ్ ఈ వ్యూహం సినిమా గురించి మనకు తెలుసు చాలా కాంట్రవర్సీలే నడిచాయి. అంటే రేపీ రాజకీయాలకు సంబంధించినటువంటి ఈ సినిమాలో నిజమైన పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సినిమా మీద రెచ్చగొట్టుకున్నట్టు మాట్లాడారనమాట. అంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ సినిమా గురించి డిస్కస్ చేసుకునే దాకా వెళ్ళింది. ప్రస్తుతం వ్యూహం సినిమా గురించి మనకి ఆల్రెడీ కాస్త స్టోరీ తెలుసు అనమాట. 2009 నుంచి 2014 వరకు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏం జరిగింది, దాని తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం ఎలా అయ్యారు అనేటటువంటి కాన్సెప్ట్తో మన ముందరికి రాబోతున్నటువంటి ఈ వ్యూహం సినిమా అయితే చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంటే పార్టీ ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఈ సినిమాలు అసలు ఏం చూపించబోతున్నాడు ఆర్జీవి. లాస్ట్ టైం ఎలక్షన్స్ టైమ్స్లో కూడా ఇవే తీసుకొచ్చారనమాట, లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మరాజ్యంలో కడప బిడ్డలు, లైక్ ఇట్లాంటి కాంట్రవర్సీస్ మూవీస్ తీసుకొచ్చారు. లైక్ అదేవిధంగా ఈసారి ఈ 2024 ఎలక్షన్స్ ముందర వ్యూహం, శపథం లాంటి రెండు సినిమాలు తీసుకొచ్చారు ఆర్జీవి. సో ప్రస్తుతానికి ఈ సినిమాలు అయితే పోస్ట్ పోన్లో ఉన్నాయి. యాక్చువల్లీ ఈ సినిమాని సరే పోస్ట్ ప్రొడక్షన్లో ఉందంటాం, బట్ ఈ వ్యూహం శపథం సినిమాలకు సంబంధించి మాత్రం ఈ రెండు సినిమాలు మాత్రం పోస్ట్ పోన్లో ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ వ్యూహం సినిమాని అయితే మాత్రం మార్చి 1న రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు ఆర్జీవి. అండ్ అలానే శపథం సినిమాని మార్చి 8న రిలీజ్ చేయాలని ఆర్జీవి గారు ప్రకటించడం జరిగింది. సో ఈ రెండు సినిమాలకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటంటే, చూడడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, లేదా అట్లీస్ట్ ఈ సినిమా చూసిన తర్వాత ఆర్జీవిని తిట్టడానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ ఎవరైనా సరే అసలు ఈ సినిమాని మనం ఎందుకు చూడాలి బ్రో, అసలు ఇది సినిమానా అని ఎవరైనా అడిగితే నేను చెప్పేది ఒకటే అనమాట, జస్ట్ ఒక సినిమాని సినిమాలో మాత్రమే చూడండి. లైక్ అంటే దాంట్లో క్యారెక్టర్స్ ఉన్నాయి, పేర్లు కూడా ఎగ్జాక్ట్గా దించేశారు ఆర్జీవి. సారీ డేరింగ్ బీభత్సంగా వెళ్ళిపోయి ఉంది ఆర్జీవికి. సో అందువల్ల పేర్లు కూడా సేమ్ పెట్టేశారు. బట్ ఒక సినిమా కదా, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వేలో చూడండి అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఏ పార్టీకి సపోర్ట్ అన్న విషయం కాదు, కానీ ఒక ఎంటర్టైన్మెంట్ ఆర్జీవి తీసే సినిమాల్లో ఖచ్చితంగా ఎక్కడో ధర కావాలని ఎవరిని ఒకరు గెలుస్తారనమాట. ఈ వ్యూహం సినిమాలో కూడా ఎవరిని గెలకాలి అని మెయిన్ పాయింట్ పెట్టుకున్నారన్న విషయం మనం గమనిస్తాం. అండ్ ఈ సినిమాల మీద మీరు ఈ రెండు సినిమాలు ఏ సినిమా చూస్తారు, అండ్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి రాజధాని ఫైల్స్ కూడా చాలా మంచి పేరు అయితే తెచ్చుకుంది. ఇన్ కేసు ఆ సినిమా ఎవరైనా చూసినా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ కొత్త కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.